చాలా కాలం తరువాత నాతిచరామి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది నటి పూనం కౌర్ నటనతో కంటే వివాదాలతోనే ఎక్కువగా పాపులారిటీ తెచ్చుకుంది పూనం సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్గా నాతిచరామి తెరకెక్కింది ఈ నెల పదిన ఓటీటీ వేదికగా ఈ చిత్రాన్ని విడుదల చేశారు ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా పూనం కౌర్ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికరమైన విషయాలు బయటపెట్టింది టాలీవుడ్ హీరోల గురించి తన అభిప్రాయాన్ని పంచుకుంది చిన్నతనంలోనే తనకు సినీ రంగం నుంచి అవకాశాలు వచ్చినా కుటుంబ సభ్యులకు ఇష్టం లేక వాటిని వదిలేసుకున్నానని తెలిపింది అనుకోకుండా తాను సినిమాలోకి వచ్చినట్లు గుర్తు చేసుకుంది చేసిన కొన్ని చిత్రాలతో తనకు మంచి పేరు వచ్చిందని పూనం తెలిపింది ప్రస్తుత పరిస్థితులు బట్టి సినిమాలకు దూరం అవుదామని అనుకున్నానని అయితే తన ఫ్రెండ్స్ నాతిచరామి కథతో తన దగ్గరకు వచ్చారని చెప్పుకుంది పట్టుబట్టి తాను ఈ సినిమాలో నటించేలా చేశానని గుర్తు చేసుకుంది ఇక టాలీవుడ్ హీరోల గురించి తన అభిప్రాయాన్ని షేర్ చేసుకుంది నాగార్జున చాలా అందంగా ఎప్పుడు ఉత్సాహంగా ఉంటారని చెప్పింది ఇక చిరంజీవి అంటే తన కుటుంబం మొత్తానికి ఎంతో ఇష్టం అని తన తండ్రితో కలిసి చిరు సినిమాలకు వెళ్లిన రోజులని పూలం గుర్తు చేసుకుంది జగదేక వీరుడు అతిలోక సుందరి ముఠా మేస్త్రి సినిమాలకు తన తండ్రితో కలిసి థియేటర్లో చూశానని తెలిపింది రామ్ చరణ్ గురించి ఎన్నో చెప్పాలని ఉన్నా ఇది సమయం కాదని తెలిపింది ఆయన ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానని పూనం చెప్పింది